ఏం నువ్వు సీరోజా? చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి వానలే వానలంట, అదే న్యూస్. నువ్వు చదివేది ఇంగ్లీష్ పేపర్ కాదయా, తెలుగు వార్త చదువుతున్నావా? రే నీకు ఇంగ్లీష్ రాదు అందుకే చెప్పినా, నా మరి ఇంగ్లీష్ వచ్చా మీకు? తెలుగు చదివే రాదు నీకు, ఇంగ్లీష్ మేము తెలుగు చెప్తాను వా. ఏమనుకుంటున్నావు నా టాలెంట్ గురించి? ఇంగ్లీష్ రాదనుకున్నావు నాకా? ఓ నీ టాలెంట్ బాగా తెలిసిపోయా, వింటర్ ఫిక్స్ చాలా అదే పని చేస్తున్నా బియ్యా. ఓ నువ్వు రానా పదాలు ఎట్ల పోవాలా? యో ఎవరి అనువా? కాని పక్క నన్ను తోగొడతావా? నేను పన్నీ పట్ల లేకుండా కూర్చున్నానా? పోయా సాలుగానే. బాబు నీకు విషయం చెప్తా, ఏమనుకోవద్దు. ఎట్లా ఖాళీగా పనుకో ఉండవు, వచ్చే పోయే వాళ్ళకి అడ్రస్ చెప్పిన ఉంటే 10-20 ఇస్తారు. ఆ జోబులు పెట్టుకో, నాకు కూడా చెప్పొద్దు. నాది 50 రూపాయలు ఇంకా అబ్బా పెట్టుకో. ఓరి బరే, వీడు చెప్పింది ఏదో బాగుండదా? అంటే వచ్చే పోయే వాళ్ళకు దోవ చెప్పుకుంటా ఉంటే ఖర్చులకు డబ్బులను వస్తుంది. సరే చేద్దాం. ఏంద్రా ఒక్క కస్టమర్ రాలేదా? ఇంట్లో వెయిట్ చేస్తానా? వస్తాడా కస్టమరు? పడతా, అడ్రస్ చెప్తా, 50 రూపాయలు వచ్చేస్తా. హలో, కమ్ హియర్. ఏమి, యా ఊరికి పోవాలా? చిత్తూరు పోవాలి. ఏమి ఇప్పుడు ఇటు నేరుగా పో, 2 కిలోమీటర్లు పోయినాక రైట్ తీసుకో, అని నేరుగా పోయినామంటే చిత్తూరు వస్తుంది. ఓకేనా? భద్రంగా పో. సరేలే. సరే అండి, సరే డబ్బులు ఇయ్యి. ఎందుక? అడ్రస్ చెప్పండి కదా. ఏం డబ్బులు అడిగితే కొడతావు నువ్వా? అయ్యో అయ్యో అయ్యమ్మలో వైకలు ఇంకోసారి డబ్బు ఎవరన్నా అడిగావు అనుకో, పళ్ళు రాలు కొట్టేస్తా బాడుకో. నన్ను వదిలేయ్యా. ఊరి నువ్వు అందుకారా నాకు 50 రూపాయలు ఇచ్చిందా? నాకు ఇప్పుడు అర్థమైందిరా.